ఉంది మాధురి ఎస్ఆర్ఎస్పీ కెనాలి కాల్వలో రైతుల నిరసన వ్యాపార రైతులతో కలిసి యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు నిరసన తెలిపిన పసుల అశోక్ నూతనకల్ మండలం ఎర్రపహాడి గ్రామంలో ఎస్ఆర్పీ కాల్వలో దిగి రైతులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు పసుల అశోక్ యాదవ్ మాట్లాడుతూ చిట్టచివరి గ్రామాలకు నీళ్లు అందడం లేదని ఖరీఫ్ సీజన్లో కాల్వ నీళ్లను నమ్ముకొని పంటలు వేసిన రైతులకు నిరాశ చెందడం జరుగుతుందని పొట్ట దశలో ఉన్న వరి పంట నీళ్లు అందక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అలాగే మిగతా పంటలు వేసిన రైతులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ వారాబందీ విధానంలో రైతులు నష్టం జరుగుతుంది వారబంది అని చెప్పి గత మూడు వారాలుగా మా చిట్ట చివరి గ్రామాలకు నీరు అందడం లేదు అలాగే బావి బోరు ఉన్న రైతులు కాలువ రాకపోవడంతో భూగర్భ జలాలు తగ్గి నష్టపోయే ప్రమాదం ఉంది కావున అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి చిట్ట చివరి గ్రామాలకు నీరు అందించాలని కోరడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రైతులు బోయిన నాగయ్య ఇరుకు వీరస్వామి చిర ఉమేష్ మొండికత్తి సైతులు చల్ల శ్రీను చిర వెంకన్న చిర ఉప్పలయ్య కోడి అవిలయ్య లింగాల నారాయణ చిర మహేష్ సంపత్ తది నూతనకల్ మండలం ఎర్రవాడు గ్రామస్తులం ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది ఎందుకనగా అధికారులు కొత్త విధానం వల్ల వారబంది విధానం వల్ల నూతనకల్ మండలంలోని చిట్ట చివరి గ్రామాలకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రావడం లేదు ఈ నీళ్లు రాకపోవడం వలన ఖరీఫ్ సీజన్లో వేసుకున్న వరి పంటలు మొక్కజొన్న కూరగాయల పంటలకు చాలా ఇబ్బంది జరుగుతున్నది పంటలన్నీ నాశనమవుతున్నాయి నీళ్లు లేక అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మా చిట్ట చివరి గ్రామాలకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వచ్చే విధంగా కృషి చేయాలని ప్రయత్నం చేయాలని మీ రైతులందరం చేతులు జోడించి వేడుకోవడం జరుగుతున్నది ఎప్పుడూ మాకు మా నూతనకల్ చిట్ట చివరి గ్రామాలకు నీళ్లు రావడం లేదు మా పక్క మండలాల్లో అయినటువంటి మద్దిరాల గ్రామంలో అవసరం లేకున్నా కానీ నీళ్లు ఎక్కడ చూసినా నీళ్లు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో చిన్న కాలువలలో కూడా పిల్ల కాలువలలో కూడా వాటర్ నీళ్లు ఎప్పుడు ప్రవహించడం జరుగుతుంది మా నూతనకల్ మాత్రం ఎప్పుడు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కావున దయచేసి మా రైతులందరూ ఎర్రవాడు గ్రామ రైతులందరి తరపున చేతులు జోడించి వేడుకుంటున్నాము మాకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు త్వరలో రేపటి నుండే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.